గురుగారు రాశుల గురించి ద్వాదశ భావాల గురించి తెలియజేస్తున్నారు కదా, మరికొన్ని విషయాల గురించి చెప్తారా? బృహత్పరాశరోహరా శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి జ్యోతిష్ శాస్త్రంలో రాసుల స్వభావము, ఆ రాసులు ద్వాదశ భావాలుగా మారినప్పుడు వచ్చేటటువంటి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ఋషి ప్రోక్తమైంది పరాశరహోర. సాక్షాత్ వేదవ్యాసుల వారి తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి చేత ఉపదేశించబడినటువంటి ఆర్ష గ్రంథం పరాశర హోరాశాస్త్రం. ఇదే జ్యోతిషానికి మూలం. ఈ శాస్త్రాన్ని ముందుగా బ్రహ్మగారు చెప్పారు. ఆ బ్రహ్మగారు చేత ఉపదేశించబడ్డటువంటి శాస్త్రం. ఈ రాశిశీలాధ్యాయంలో చెప్పినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఇందులో క్రమంగా ఇప్పుడు కన్యారాశి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. శీర్షోదయీ ద్యువీర్యాఢ్యస్తుల కృష్ణో రజో గుణీ పశ్చిమో భూచరో ఘాతి శూద్రో మధ్య తనుర్ద్విపాత్ శుక్రాధిపో అథ అంతవరకు మూడో పాదంలో చెప్పి ఆ తర్వాతది వృశ్చిక రాశి గురించి చెప్పారు. ఈ రాశి రెండు పాదాల తర్వాత మూడో పాదంలో కూడా ఉంది. శీర్షోదయీ ద్యువీర్యాఢ్యస్తుల కృష్ణో రజో గుణీ అంటే అనుష్టుప్పులో 4 పాదాలు ఉంటాయి. అలా చూచినప్పుడు 5 పాదాలు ఉన్నటువంటి శ్లోకం ఇది. శీర్షోదయీ శీర్షోదయంతో శిరస్సుతో ఉదయించే రాశిది. ద్యువీర్యాఢ్య పగటి వేళ బలము కలగ రాశి, పగటి వేళ బలము ఉన్న రాశిది. తులహ కృష్ణవర్ణము ఈ రాశి యొక్క రంగు, అంటే నలుపు వర్ణం. రజోగుణి రజోగుణ స్వభావం కలది. పశ్చిమో భూచరో పశ్చిమ దిక్కు బలం కలది. భూచర వన సంచారము, భూ సంచారము, పర్వత సంచారము ఇలా మనం తెలుసుకుంటున్నాం. అందులో ఇది భూ సంచార. ఘాతి హింసింసు ప్రకృతి కలది, అంటే హింసా స్వభావం కలిగిన రాశి. మధ్య తనుర్ద్విపాత్ మధ్యమ దేహము, శూద్రజాతి. శుక్రాధిప శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశి. శుక్రుడేమో జ్ఞానగ్రహం, బ్రాహ్మణ జాతి. ఇదేమో కర్షక జాతి, అంటే శ్రమ చేసే జాతి. దీనికే మరొక పేరు శూద్ర జాతి అంటాం. ఆ శబ్దాన్ని ప్రయోగించకూడదు కాబట్టి ఇక్కడ కర్షక శబ్దం. శ్రమ, మనమంతా శ్రమజీవులమే ఒక విధంగా. ఎందుకని రెక్కాడదగానే డొక్కాడనటువంటి పరిస్థితులు అందరూ కాయకష్టం చేయాలి. కాయకష్టం చేసేటటువంటి వ్యక్తులని శ్రామికులు అంటారు, శ్రమజీవనం కలిగిన వారు. శ్రమకి ప్రతీక తులారాశి. తులారాశిలో ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది. తులారాశి ఏ భావాన్ని పొందుందో ఆ భావ సంబంధిత ఫలితం ఏది ఉంటుందో ఆ ఫలితాన్ని అనుభవించాలి అంటే అధిక శ్రమ ఉండాలి. శ్రమ లేకుండా రాదు. అంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ ఇలా 2 విధాలుగా ఉంటుంది శ్రమ. భౌతికం అలాగే దైవికం. ఈ దైవికాన్ని మనస్సు అంటాం. మానసిక శక్తితో బుద్ధి బలంతో చేసేటటువంటి పనులు. దాంతోపాటు శారీరక శ్రమ కూడా ఉండాలి, శారీరక వ్యాయామం ఉండాలి, శారీరక పని ఉండాలి. దానికి సంబంధించింది తులారాశి. శుక్రాచార్యుల వారి యొక్క ఆధిపత్యంలో ఉన్న రాశి ఇది. తులారాశి స్వరూపం అంటే పురుషుడు ధరించినటువంటి ధర్మ కాంట, అంటే త్రాచు, ధర్మాన్ని తూస్తున్నటువంటి పురుషుడు. తరాజులో వేసి ఆ తరాజు ధర్మం అధర్మం రెండింటిని తూస్తూ ఉంటాడు ఆయన. వీటినే న్యాయాన్యాయములు, సత్యాసత్యములు, జ్ఞాన అజ్ఞానములు వీటిని బేరీజు వేస్తుంది ఈ రాశి. అందుకనే దీన్ని కర్షక రాశి, శ్రామిక రాశి అన్నాం మనం. రజోగుణం కలది, ఏమాత్రం సౌమ్యం లేదు ఇక్కడ, తమస్సు లేదు, నిర్దుష్టంగా తూస్తుంది. ధర్మము అంటే ధర్మమే, అధర్మాన్ని ధర్మంగా మార్చే ప్రశ్నే లేదు. అక్కడ రజస్సు కావాలి, అంటే కొంచెం రజో ప్రవృత్తి, అంటే దాన్ని ప్రతిఘటించేటటువంటి శక్తి. ఈ రాశిలో జన్మించిన వారికి ధార్మిక చింతన ఉంటుంది, ప్రధానంగా ధర్మ అధర్మ విచక్షణ ఉంటుంది, శ్రమ చేసే శక్తి ఉంటుంది. ఎంత శ్రమ పడితే అంత శక్తిమంతులు అవుతారు, అంత బలవంతులు అవుతారు. శ్రమ చేయడానికి వెనకాడని వ్యక్తులు తులారాశిలో జన్మించిన వారు. అలాగే ఇది శుక్రాచార్యుల వారి రాశి కాబట్టి సుఖ ధన భోగభాగ్యాలను అనుభవించడానికి అర్హత కలిగిన రాశి. కన్యారాశి ఏమో స్త్రీ శక్తిని ప్రసాదిస్తూ ఉంటే, తులారాశి సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి ధరించినటువంటి ధర్మస్థానం ఈ రాశి. ధర్మకాంట. మనం ఏదైనా సరే బంగారం కొనాలంటే దాన్ని మనం చూస్తాం. అలాగే పుణ్యాపుణ్యములని కూడా, శుభాశుభములని కూడా ఇది చూస్తుంది. ఎక్కడ జీవితం పూర్తయిన తర్వాత పూర్వపుణ్యం ఇతనికి ఎంత ఉన్నది, తను స్వర్గానికి వెళతాడా, మోక్షానికి వెళతాడా, తిరిగి మళ్ళీ జన్మిస్తాడా తెలియాలంటే ఈ తులారాశి యొక్క భావం కీలకమవుతుంది. ఈ జన్మించిన వాళ్ళకి సహజ సిద్ధంగా ధర్మగుణం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇది పురుష రూపంతో ధరించి ఉన్నటువంటి రాశి, అందులోనూ భూచరము, మధ్యమ దేహము, శుక్రుడు అధిపతి, శుభాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటుగా ఇది ధనస్థానం కనుకైతే విశేషమైన ధనం, విశేష ధనముచ్యతే. తులారాశి ధనభావం అయితే విశేష ధనం, ధార్మిక ధనం, నీతి నిజాయితీలతో వ్యవహరిస్తారు. ఇదే ఉద్యోగ స్థానం ఏందనుకోండి, న్యాయాధిపతులుగా, న్యాయకోవిదులుగా, జడ్జీలుగా న్యాయం చెప్పేటటువంటి స్థానాల్లో ఉంటారు. వరుస క్రమంలో చూద్దాం. జన్మిస్తే గొప్ప ధార్మిక శక్తి, అలాగే వైష్ణవానుగ్రహ సిద్ధి కలుగుతుంది, న్యాయాన్యాయముల విచక్షణ ఉంటుంది. ఇదే ధనస్థానమై విద్యాస్థానమైతే అంటే కుటుంబ స్థానం, ద్వితీయం ధనవాగ్విత్తం, కుటుంబ స్థానమైతే కుటుంబ పాలన చక్కగా ఉంటుంది. 10 మందికి నోటితో ధర్మాన్ని చెబుతారు, న్యాయం చేస్తారు, సలహాలు ఇస్తారు, తీర్పులు చెబుతారు. చక్కని అనుష్ఠాన బలం ఉంటుంది, తొందరగా అబద్ధం మాట్లాడరు, ఆత్మవంచన ఉండదు, వీరిని నమ్మవచ్చు. ఇదే తృతీయ స్థానం అయితే విక్రమ పరాక్రమాలు ఎక్కువగా ఉంటాయి, శౌర్యం బాగా ఉంటుంది, యుద్ధ రచన, యుద్ధ నిపుణత, యుద్ధ నైపుణ్యం, సున్నితంగా సమస్యని పరిష్కరించే ధార్మిక శక్తి ఉంటుంది. మనిషిని చూడగానే భయం కలుగుతుంది, ఎందుకంటే విగ్రహమే సాక్షాత్ విష్ణు స్వరూపం అంటున్నాగా, వీళ్ళతో యుద్ధం చేయడం కష్టం. ధర్మపక్షాన్ని వహిస్తారు. ఇదే తులాభావం కనుక విద్య, మాతృవాహన స్థానాలైతే సుఖం బాగా ఉంటుంది, తొందరగా వీళ్ళు వాళ్ళ యొక్క ఆశయాన్ని పూర్తి చేసుకుంటారు. అయితే విద్యలో శ్రమ ఉంటుంది, ఎందుకని ఇది శ్రమ చేసే రాసనంగా, ఎంత శ్రమ పడితే అంత ఫలితం. మాతృసుఖం బాగా ఉంటుంది, వాహన సౌఖ్యం కనుక అంటే 4వ రాశి కనుక తుల అయితే వాహన సుఖాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఆకాశయానంలో తిరుగుతారు, భూమి మీద చతుశ్చక్ర వాహనాలు, ఇంకా పెద్ద పెద్ద ఐరావతం లాంటి పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతుంటారు. ఇట్లా వాహన సౌఖ్యం, వాహన యోగం ఉంటుంది, వాహన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. అలాగే పంచమ స్థానం అయితే వీరోచితమైనటువంటి విజ్ఞానం ఉంటుంది, నలుగురిలో గొప్పవారుగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న వ్యక్తులలో తులారాశి వారు ముందు స్థానంలో ఉంటారు, క్రీడల్లో వాటిల్లో. పంచమ స్థానం తులైతే కప్పులు, పథకాలు ఇవన్నీ వెళ్ళవే, పేర్లు, పెద్ద పెద్ద అవార్డులు అన్నీ వెళ్ళవే. చదువులో కూడా అంతే, అయితే బాగా చదవాలి, 1-2 సార్లు చదవాలి. శ్రమ శ్రమ శ్రమ, ఈ శ్రమ అనేది అన్నిట్లోనూ పెట్టుకోవాలి. అయితే 10 మందికి మేలు చేసేటటువంటి విజ్ఞానం వీరికి అబ్బుతుంది. 6వ స్థానం అయితే వీళ్ళని గెలవటం కష్టం. తులారాశి ఉంటే ధర్మము వీరి పక్షాన ఉంటుంది, వీరు చూపులకి దృఢంగా ఉంటారు, మనుషుల్లో ఆకర్షణ ఉంటుంది. తులారాశి పురుషరాశి, శత్రురోగ రుణాలని తట్టుకోగలిగినటువంటి శరీర మానసిక దృఢత్వం ఉంటుంది. సహజమైన ఆ మనిషి ఆకారం ధరించినటువంటి త్రాచు, నరస్వరూపం అది, చాలామంది తెలియదు, కేవలం ఆ త్రాచు మాత్రమే అక్కడ చూపిస్తారు. ఆ త్రాచుని ధరించిన పురుషుణ్ణి తొందరగా చూపించరు. అలాగే కుంభం అంతే, కుంభానికి కూడా ఒక కడవే పెడతారు, అక్కడ ఆ కడవని ధరించిన పురుషుణ్ణి చూపించరు. కాలక్రమంలో ఆ రాసుల బొమ్మల్లో కూడా మార్పులు వస్తున్నాయి, మనలో మార్పులు వచ్చినట్టుగా. శాస్త్రంలో అలా చెప్పలే, శాస్త్రంలో ఏం చెప్పారో ఆ శాస్త్రంలో చెప్పిన దాన్ని మనం చూచినట్లయితే ఈ తులారాశి యొక్క స్వరూపం బృహజ్జాతకాది గ్రంథాల్లో, సంహితా గ్రంథాల్లో, హోరా గ్రంథాల్లో బాగా వివరించారు. ముఖ్యంగా 6వ స్థానమైనప్పుడు ధార్మిక చింతనతో శత్రురోగ రుణాలనే దోషాలు వీళ్ళకు అంటవు. ఇదే 7వ స్థానం అయితే వివాహ దాంపత్య సుఖం బ్రహ్మాండంగా ఉంటుంది, పురుషాధిక్యత విశేషంగా ఉంటుంది. ఇందులో స్త్రీలు పుట్టినా పురుషులు పుట్టినా ఆ పురుష ప్రభావం అంటే పౌరుషం అంటాం కదా, అది ఎక్కువగా ఉంటుంది. మాట పడరు, సర్దుకుపోయే గుణం అవసరం. వీళ్ళని భాగస్వాములుగా చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్దుకుపోతే సరిపోతుంది, ఇది ముఖ్యమైన లక్షణం. ఇదే 8వ అయితే ఎక్కువగా పుణ్యాన్ని సముపార్జన చేయాలి, ఎందుకంటే శ్రమ చేసేది కదా, ప్రతి దాంట్లో శ్రమ 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 మర్చిపోవద్దు. ఫలితం అద్భుతంగా ఉంటుంది, పుణ్యాన్ని ఎక్కువగా సముపార్జన చేయాలి, సంపాదించుకోవాలి. త్వరగా పుణ్యం ఖర్చు అవుతూ ఉంటుంది, దైవ ధ్యానం ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఇదే తులారాశి భాగ్యస్థానం అయిందనుకోండి ఎలా ఉంటుంది, డబ్బుల్ని బాగా తుయ్యటమేగా, అష్టనిధులు, అలా నవనిధులు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండానే వీళ్ళు ఆ స్థితికి చేరతారు. సహజమైన ప్రజ్ఞ అక్కడ ఉంటుంది. పూర్వపుణ్యానికి ఇంకా శ్రమే ఉంది, అది ఇప్పుడు చేయం, అక్కడెక్కడో చేసిందాన్ని అనుభవిస్తాం. అక్కడ ఒక్క చోట మాత్రం ఈ తులారాశి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత రాజ్యస్థానం అయిన ఇందాక చెప్పుకున్నాం, ఉద్యోగ స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మము న్యాయము, న్యాయకోవిదులై ఉంటారు. ధార్మిక చింతన, 10 మందికి ఆదర్శవంతమైనటువంటి ధర్మ ప్రవృత్తి, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, పూజలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, పెద్ద పెద్ద క్రతువులు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు తులారాశి ప్రసాదిస్తుంది. లాభస్థానం అయితే ధనమైన, లాభమైన, భాగ్యమైన అది తులారాశి అయిందనుకోండి, ఇంకా చెప్పనవసరంలా, పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారు. బ్రహ్మాండమైనటువంటి ధనం ఉంటుంది, బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి, పనులు త్వరగా పూర్తవుతాయి. అదే ద్వాదశ స్థానం అయితే సాక్షాత్ విష్ణులోకం సగచ్చతి, వైష్ణవానుగ్రహ సిద్ధి త్వరగా లభిస్తుంది, ఈశ్వరానుగ్రహ సిద్ధి త్వరగా లభిస్తుంది. పురుష దేవతారాధన పురస్సరంగా శక్తి ఉంటుంది. పగటి వేళ ఇది బలాన్ని ఇస్తుంది కాబట్టి పగటి కాలంలో సూర్యుడున్న సమయంలో చేసేటటువంటి అనుష్ఠానం బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ధార్మిక చింతన, వీరోచితమైన పోరాటము, పశ్చిమ దిక్కు వైపు తిరిగి కనుక ఆయా భావాలకు సంబంధించిన ఫలితాలని పొందే క్రమంలో పశ్చిమ దిక్కు వైపు తిరిగి చేస్తే అంత అదృష్టమే అదృష్టము. ఈ విధంగా శుక్రుడు ఆధిపత్యాన్ని పొందినటువంటి బ్రాహ్మణ జాతిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్షక శ్రామిక ఫలితాన్ని ప్రసాదించే తులారాశికి ఆధిపత్యాన్ని వహించడంలో కష్టే ఫలి అనేటటువంటి అదృష్ట సూత్రం అంతర్గతంగా దాగి ఉన్నది అని పరాశర మహర్షి ఈ రాశిశీలాధ్యాయ ఫలితాల్లో తులారాశి గురించి వివరిస్తున్నారు. స్వస్తి.